ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొరత లేదని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెంది ప్రైవేట్ ఆసుపత్రులకు పరిగెత్తొద్దని సూచించారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్లో 2500కే ఛాతీ స్కాన్ చేసేలా చొరవ తీసుకుంటున్నట్టు తెలిపారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఏజెన్సీల నుంచి ఎన్ని వస్తున్నాయో లెక్కలు బోర్డు మీద చూపించాలని సూచించారు. కరీంనగర్లో 31 ప్రైవేట్ ఆసుపత్రులకు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు సరఫరా అవుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు మానవత్వంతో వ్యవహరించాలని హితవు పలికారు. కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రులలో ఫీజుల నియంత్రణ లేదు, ఖచ్చితంగా అమలయ్యేలా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా అధికారులు సేవలు అందించాలని సూచించారు. మేము ఈ యొక్క నియంత్రణ కూడా ఇక్కడ కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో నియంత్రణ చేస్తాం. అంటే ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా పెద్ద చిన్న హాస్పిటల్ లేకుండా ఎన్ని బెడ్లు ఉంటే అన్ని హాస్పిటళ్లకు మేము ఈరోజు రెమిడిసర్ అందే విధంగా ప్రైవేట్ హాస్పిటల్ అందే విధంగా చర్య తీసుకుంటాం. అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ అన్నింటిలో ప్రజల ప్రాణాలు కాపాడే కాబట్టి ఆ నియంత్రణ కూడా ఈరోజు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అబ్జర్వ్ చేస్తుందని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. చాలా సీరియస్ గా టాస్క్ ఫోర్స్ తయారు చేసుకున్నాం. ఈరోజు మంత్రి గారి అధ్యక్షతన గౌరవ కలెక్టర్ గారు, గౌరవ సిపి గారు, డిఎంఎండ్ హెచ్ఓ, ఈరోజు కొత్తగా డిఎంఎండ్ హెచ్ఓ కొత్తగా వచ్చారు, ఇవాళ డిఎంఎండ్ హెచ్ఓ గారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఈరోజు ఆ కమిటీలో ఉంటారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఉంటారు. ఇది ఒక ఒక వాట్సాప్ గ్రూప్ చేసాం. ఇంకొక గ్రూప్ కూడా చేయడం జరిగింది. ఇంకొక గ్రూప్ లో జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులతో పాటు మేము ఒక 4-5 పిఆర్ఓలను పెట్టినాం. ఈ జిల్లాలో ఉన్న ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫోన్ చేసినా హాస్పిటల్ సూపరింటెంట్తో పాటు 4 పిఆర్ఓలు ప్లస్ మంత్రి గారి దగ్గర నుంచి ఒక పిఆర్ఓ 5 పిఆర్ఓ నెంబర్ కూడా మీకు ఈరోజు మెన్షన్ చేస్తాం. ఆ పిఆర్ఓలు తీసుకుంటే ఇమీడియట్ గా ఆ పిఆర్ఓలు వాళ్ళకు ఆ హాస్పిటల్ ఎన్ని బెడ్స్ ఖాళీ ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్ బెడ్స్ ఖాళీ ఉన్నాయి అనే విధంగా వారు చెప్పడం జరుగుతుంది. ఇమ్మీడియట్ గా వాళ్ళ పేషెంట్ వస్తే వాళ్ళను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే విధంగా ఆ పిఆర్ఓ అవసరం చేసుకుంటాం. ఇది అదొక వాట్సాప్ గ్రూప్ చేసినాం. అంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా వారు ఆ గ్రూప్ లో పెడితే డెఫినెట్ గా మేము రెస్పాండ్ అయ్యి వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. సో హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత లేదు, బెడ్స్ కొరత ఉండదు, అవన్నీ డిస్ప్లే చేస్తాం. అట్లా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా నియంత్రణ ఇక్కడ నుంచి చేసే విధంగా తీసుకుంటాం. ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఖాళీ ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్ బెడ్స్ ఖాళీ ఉన్నాయి, అవన్నీ కూడా కలెక్టర్ దృష్టికి రావడం జరుగుతుంది. అది కూడా మేము ఆ పిఆర్ఓ సిస్టమ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా పకడ్బందీగా నిర్వహిస్తాం. ఇది పాండమిక్ సిచ్యువేషన్. పాండమిక్ సిచ్యువేషన్ లో ఏ హాస్పిటల్ అయినా ఏ డాక్టర్ అయినా కూడా పేద ప్రజలకు ట్రీట్మెంట్ చేసేందుకు ఎక్కడ కూడా వివక్ష చూపడకూడదు అనే విధంగా ఈరోజు ఈ యొక్క చర్యలు తీసుకుంటానికి ఒక బ్రహ్మాండ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు.